హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తాకోడల వంటిల్లు. ఈరోజు మనం చేయబోయేది ఆనపకాయ పచ్చడి. దీనికి కావలసిన పదార్థాలు: ఆనపకాయ, టమాటా, 6 పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు కొన్ని, ధనియాలు, జీలకర్ర, పోపు దినుసులు, నూనె. ఈ పచ్చడి తయారు చేయే విధానము కొంచెం ఆయిల్ వేద్దాం. స్టవ్ వెలిగించుకున్నాను. ఆయిల్ వేసాక ధనియాలు, జీలకర్ర వేద్దాం. పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు కూడా వేద్దాం. పచ్చిమిర్చి వేగి టమాటాలు వేద్దాం. టమాటాలు మగ్గిన దాకా కొంచెం మగ్గాలి. ఇదిగో టమాటాలు మగ్గినాయి కదా, ఇప్పుడు కొంచెం ఇవి పక్కకు తీసుకొని చల్లార్చుకోండి. ఇదిగోండి, ఇవి ఇలా పక్కకు తీసుకున్నాం కదా, ఇవి చల్లార్తాయి. ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేద్దాం, కొంచెం చాలు. ఇదిగోండి ఆనపకాయలు కోసుకున్నాం కదా, ఇది ఉండదు. ఇది ఆనపకాయకి సాల్ట్ కానీ మూత కానీ పెట్టకూడదు. దీనికి కొంచెం పసుపు వేద్దాము. ఆనపకాయ కూడా కొంచెం బాగా వేగాలి. ఇదిగోండి ఆనపకాయలు బాగా మగ్గినాయి కదా, బాగా వేగాయి. నేను సాల్ట్ కానీ మూత కానీ పెట్టలేదు, సో త్వరగా వేగాయి. ఇప్పుడు ముందు టమాటాను, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, ఇది ఫస్ట్ మిక్సీ కొట్టుకుందాము. ఆ తర్వాత ఆనపకాయ చల్లగయ్యాక మళ్ళీ దాన్ని కూడా వేసి మిక్సీ కొడతాం. ఇదిగోండి మిక్సీ కొట్టించుకున్నాం కదా, ఇదిగోండి ఫస్ట్ నేను ఇలా కొట్టించుకున్నాను. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఈ ఆనపకాయ కూడా చల్లగైంది. చింతపండు కూడా యాడ్ చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది, సో నేను వేసుకున్నాను. ఇప్పుడు ఇది మిక్సీ కొడదాం. ఇప్పుడు పోపు వేద్దాం. కొంచెం ఆయిల్ వేసాను కదా, పోపు దినుసులు, ఎండుమిరపకాయ, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసాను. ఇప్పుడు డిష్ అవుట్ కూడా చేద్దాం పోపు వెళ్ళిపోయాక. ఇగో ఆనపకాయ పచ్చడి రెడీ అయ్యింది. ఇది రైస్లోకి, దోశల్లోకి బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసి పిల్లలకి పెడితే హెల్దీగా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ. మా ఛానల్ మీకు లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.